భారతదేశానికి పదిహేను మందితో కూడినటువంటి స్పెషల్ ఇజ్రాయల్ టీం వచ్చింది వీళ్ళందరూ ఏంటంటే అమాస్మే తీవ్రవాదులు దాడి చేసిన తర్వాత తమ దేశంలో పనిచేసే గాజా కార్మికుల వర్క్ పర్మిట్లను ఇజ్రాయెల్ శాశ్వతంగా రద్దు చేసినటువంటి నేపథ్యంలో గాజా కార్మికులకు బదులుగా ఇజ్రాయెల్ భారత కార్మికులను తమ దేశంలో తీసుకెళ్లాలనుకుంటుంది ఉపాధి అవకాశాలు కల్పించాలనుకుంటుంది ఇందుకోసం భారత్లోని ఉత్తరప్రదేశ్ హర్యానా రాష్ట్రాల నుండి కార్మికుల్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు ఈ సెలెక్ట్ అయిన కార్మికులను ఒకసారి పరిశీలించడానికి ఇజ్రాయెల్ నుండి పదిహేను మందితో కూడిన ప్రత్యేక బృందం భారతదేశానికి వచ్చింది వీళ్ళందరికీ కూడా నెలకి లక్షా ముప్పై ఏడు వేల రూపాయల జీతంతో పాటుగా హెల్త్ గ్రౌండ్స్కి వెళ్ళిన వాళ్ళకి అయ్యేటువంటి ఖర్చులన్నీ కూడా భరించడానికి వర్క్ పర్మిట్ ఇచ్చి తీసుకుని వెళ్తున్నారు